80వ శ్లోకం. కుచౌ సజ్జస్విజ్జత్ తట ఘటిత కూర్పాస విదురౌ కశంతౌ దోర్మూలే కనకలసాభౌ కలయిత తవత్రాతుం భగ్నాదలమితి వలగ్నం తనుభువ త్రిధానద్దం దేవి త్రివళిల వలీ వల్లిభిరివ. దేవి ఓ దివ్యమంగళ స్వరూపిణి, సద్య అప్పుడే స్విజ్జత్ చెమర్చుచున్న తట పార్శ్వములందు ఘటిత కూర్చబడిన కూర్పాస రవిక బిజురవు పిగిలిపోవునేమో అనే భావం కలుగు చేస్తూ డోర్మూలే బాహుల మూలములను అనగా కక్ష ప్రదేశములను కర్షంతి ఒరేచున్నట్లుగా కనక కలస అభౌ బంగారు కడవల చెక్కదనమున ఉప్పారి గొప్పగా కనబడుతున్న కుచౌ స్థనములను కలయత నిర్మించుచున్నవాడైన తనుభవ మన్మథుని చేత భంగా పీన ఘనస్థన భారముచే నడుము తునిగిడికీడు రాకుండుగాక అని త్రాతం ముందు జాగ్రత్తగా రక్షణ కొరకై త్రివళి మూడు వళుల గల అంటే మూడు ముడుతలు గల తవ నీ యొక్క వలగ్నం మధ్యభాగము లవలీవల్లిభిహి ఏలక తీగల చేత త్రిధ ముప్పేటలుగా నద్దం ఇవ కట్టబడినదా అన్నట్లుగా ఉంది. అంటే ఇక్కడ అమ్మవారి ఆ చక్కటి నడుము సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ప్రకాశమానవంతమైన రూపం గల ఓ దేవి, అంటే ఇక్కడ అమ్మవారి దివ్య మంగళ స్వరూపం నిండు యవ్వనవతిగా ఉంటుంది ఆవిడ. ఎప్పుడు కూడా మనకి ఆవిడ విశ్వ విగ్రహ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ తల్లి విశ్వరూపిణి విశ్వ విగ్రహంతో ఉంటుంది. తర్వాత మన కళ్ళకి సాక్షాత్కరించినప్పుడు పరిపూర్ణమైన యవ్వనంతో ఎంతో అలౌకికమైన లావణ్యంతో సౌందర్యంతో పారెత్తిన ఒక ఆకర్షణీయమైన కళ్ళు చెదిరే సౌందర్య రాశిగా ఆవిష్కరింపబడుతుంది. మనకి కనిపించే ఆ దివ్యమంగళ స్వరూపం ఆ విధంగా గురువుగారు దర్శించి ఆవిడ దర్శించడం అంటే ఆవిడ ఉంది అలాగా అలా దర్శించి ఆ దర్శించిన విగ్రహాన్ని మనకి అణువు అణువుని మనకి శిల్పి చక్కగా ఒక అణువణువు ఎంత చక్కగా చెక్కుతాడో అంత చక్కగా చెక్కి మన కళ్ళ ముందే ఆవిష్కరింపచేస్తున్నారు. అందులో మనం ఆ విశ్వ విగ్రహాన్ని ప్రతి అణువుని దర్శించడానికి కావలసినంత వర్ణన మనకిచ్చి మనం అమ్మని ప్రతి అణువుని మనలో నిక్షిప్తం చేసుకొని మనం ఆవిడ్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మన తల్లి ఇంతటి అందాల రాశి అని గ్రహించే విధంగా చక్కటి కవితా శిల్పాన్ని మనకి ఇచ్చారు ఇక్కడ గురువుగారు. ఇందులో అమ్మవారి అంటే అమ్మవారు ఆపాదమస్తకం వర్ణిస్తున్నప్పుడు ఆవిడ నడుము సౌందర్యాన్ని వర్ణిస్తూ అక్కడ చక్కటి ఆ సౌందర్య కళల్ని ఎంత సున్నితంగా ఎంత చక్కగా చమత్కారవంతంగా వర్ణిస్తున్నారు అన్నది మనం గ్రహించాలి ఆ మాతృస్వరూపిణి. ప్రకాశమైన రూపం గల ఓ దేవి, చెమట పోసినప్పుడు వెంటికి అంటుకుని పోయిన ఆ రవిక పిగిలిపోతుందేమో బాహుమూలంలో సమీప ప్రదేశంలో ఒరుచుకుంటోంది కదా అక్కడ బంగారు కలశాల కాంతలతో విరజిల్లుతున్న నీ కుచములను నిర్మిస్తున్న మన్మథుడు నీ స్తనముల బరువు వలన నడుముకి ఏమాత్రము భంగపాటు కలిగిరాదని ఆలోచించి ఆ నడుముని కాపాడటానికి మూడు కట్లు వేశాడా అన్నట్టుగా నీ పట్ట మీద ముడతలు అవుపిస్తున్నాయమ్మా అన్నారు. అంటే సూర్యచంద్రులు అమ్మవారి స్థానాలు కదా, ఎంతో నిండుగా ఉన్న యవ్వన రూపంలో ఉన్న ఆవిడకి నడుము కూడా చాలా సన్నంగా ఉందిట. అంటే లలాటం, కంఠస్థానం, నడుముల్లో ముడతలు మూడు ఉండడం అనేది సౌభాగ్య లక్షణం. నడుము చుట్టూ ఉన్న మూడు ముడతలు సత్వరజస్తమ గుణాలకు ప్రతీక, స్థూల సూక్ష్మ కారణ దేహాలకు ప్రతీక, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులకు ప్రతీక, త్రిమూర్తులకు, త్రిలోకాలకు ప్రతీక. ఈ విధంగా మనం విశ్వ విగ్రహ రూపాన్ని మనం చూస్తున్నప్పుడు సూర్యచంద్రులే ఆవిడ స్థనాలుగా ఉన్నప్పుడు పరిపూర్ణమైన బంగారు కలశాల్లో ఉన్న ఆ స్థనాల బరువుకి ఆ సన్నటి నడుము ఎక్కడ వంగిపోతుందో ఏమైనా అవుతుందేమో అనే భయానికి మన్మథుడు అక్కడ మన్మథుడు మళ్ళీ అక్కడ ఆ మన్మథుడు అంటే సౌందర్యానికి రసావిష్కరణకి ప్రతిరూపం కదా. అతను ఏం చేసేట ఏలకే తీగలతోటి మూడు ముళ్ళు మూడు
ఉడిలు వేసాడా అన్నట్టుగా ఉందట కాపాడటానికి. అంటే అక్కడ ముడతలు ఉన్నాయన్నమాట, మూడు ముడతలు. ఈ శ్లోకంలో అమ్మవారు నడుముకున్న ముడతలను లవలీలత కట్లుగా సంభావిస్తున్నారు. ఇక్కడ మన్మథుడు తనుభావుడు కదా, అంటే శరీరంలో నిత్యము నివసించేవాడు. అంచేత శరీరం యొక్క యోగక్షేమాలను అతనే గమనిస్తూ ఉంటాడు. అలాంటివి ఆ మన్మథుడు ఆ పరమేశ్వర దేహంలో కూడా ఉంటాడుగా. ఆ దేహం యొక్క రక్షణ విషయంలో యుక్తాయుక్త విచక్షణ గలవాడు. ఆమె యొక్క స్తనభారం చేత ఆ నడుముకి ఇబ్బంది కలుగుతుందేమో అని ఆ భారాన్ని నడుము మోయలేదని తలిచి లవలీలతతో మూడు కట్లు కట్టాట. లలితా సహస్రనామంలో వసింజా దేవతలు కూడా 36వ నామంలో చక్కటి వర్ణనిస్తారు. స్తనభారధరుల మధ్య పట్టబద్ధ వలిత్రయ. పరమేశ్వర నడుము చుట్టూ ఉన్న మూడు ముడతలు ఆమె స్తనభారం చేత వంగిన నడుము చుట్టూ వేసిన బంగారు కట్లుగా కనిపిస్తున్నాయట. దేవి స్తనాలు సూర్యచంద్రులు అవి పగలు రాత్రి అనే భేదంతో కాలాన్ని తెలుపుతున్నాయి. ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు కదా, 30 రోజులు ఒక నెల. ఈ రకంగా కాలం లెక్కబడింది. అంటే పరమేశ్వరి కాలస్వరూపుడు, కానీ ఆమె మాత్రం కాలానికి అతీతమైంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. తాను దర్శించిన అమ్మవారిని మనకు కళ్ళకు కట్టినట్టుగా సాక్షాత్కరింప చేయడమే స్తోత్ర రచనలో శంకరుల లక్ష్యం అని గ్రహించుకోవాలి. కానీ శంకరులు ఏదో ఈ స్తోత్రంలో వర్ణన చేశారనే అపోహ మాత్రం మనకు కలగకూడదు. అమ్మ మాతృస్వరూపిణి, అమ్మ సౌందర్యవతి, సౌందర్యవతి మిత లావణ్యవతి అయిన తల్లి మనకి ఆ నిండు రూపాన్ని మనకి ఆవిష్కరింపజేస్తున్నారు. ఆ మాతృస్వరూపానికి నమస్కరించుకుంటూ ఆవిడ మనం ఆ అణువణువుని దర్శించుకుని గురువుగారి ఆశీర్వచనం వల్ల ప్రతి అంటే పరిపూర్ణమైన అమ్మ సాక్షాత్కారాన్ని పొందడానికి అతని ఆశీర్వచనంలో ఈ శిల్ప ఈ కవితా శిల్ప రూపంలో మనకి ఇచ్చిన ఆ గురువుగారి కరుణకి అతని పాదాలకి నమస్కరించుకుంటూ రేపు ఇంకొక శ్లోకం గురించి వివరంగా మనం చర్చించుకుందాం.